వెల్దుర్తి మండలం షెట్పల్లి కలన్ గ్రామంలో డంప్ యార్డ్ ను ప్రారంభించారు. మండల పరిషత్ అధ్యక్షురాలు స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామాలలో ఉన్న చెత్తనంతా తడి పొడి చెత్తగా వేరు చేసి డంప్ యార్డ్ లో తీసుకొచ్చి శుద్ధి చేస్తారని, తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువును తయారు చేసి రైతులకు అందించడం జరుగుతుందని, పొడి చెత్తను వివిధ రూపాలలో వేరు చేసి ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయటం వల్ల గ్రామ పంచాయతీ అదనపు ఆదాయం వస్తుందని, ప్రతి ఒక్కరూ చెత్తను బయట పారవేయకుండా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలని వారు కోరారు. అనంతరం బండపోచంపల్లి, రామయ్యంపల్లి గ్రామాలలో ఎంపీపీ జెడ్పీటీసీ గ్రామాలలో తిరుగుతూ గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్య పనులను వారు చూశారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రానున్న వర్షాకాలం సీజన్లో ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చని అన్నారు. షెట్పల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ షెట్పల్లి, రామేపల్లి, బండపోచంపల్లి గ్రామాలను పర్యవేక్షిస్తూ గ్రామాలలో ఈ 8 డేస్ ప్రోగ్రాంలో గ్రామాలను పరిశీలించడం జరిగింది. మురికి కాలువలు కానీ, రోడ్లను కానీ శుభ్రంగా ఉంచే విధంగా వాళ్ళకి సర్పంచ్లకు, సెక్రటరీలకు, పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళకు చెప్పడం జరిగింది. గ్రామంలో డంప్ యార్డ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే చిట్పల్లి గ్రామంలో వీధులన్నీ తిరగడము, పారిశుద్ధ్య కమిటీకి మరియు సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి వచ్చేది వానకాల సీజన్ కాబట్టి అవన్నీ మనం నీట్గా ఉండాలి, మనకు అంటు రోగాలు అటువంటి ప్రబలకుండా చూడాలని చెప్పేసి, గ్రామంలో ములకలలో ఇలాంటి ప్లాస్టిక్ ఉండకూడదని చెప్పేసి సూచన జరిగింది. అవి కూడా ఒక వారం రోజుల పాటు ఈ 8వ తారీఖు వరకు కంప్లీట్ కావాలని చెప్పేసి మన పంచాయత్ సిబ్బందికి కానీ, సర్పంచ్ గారికి కానీ సూచించడం జరిగింది.